చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్న సముద్రంలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే వైసీపీ తరపున తిరుపతి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న గురుమూర్తి గారు ఇల్లు వస్తుంది. అయితే ఇక్కడ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, అలాగే లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గురుమూర్తి గారి విజయానికి సంబంధించిన అవకాశాలు ఏంటి, మనతో ఇక్కడ మన సముద్రానికి చెందిన ఒక వాలంటీర్ అంటే మొత్తం 6 వాలంటీర్లు ఒక వాలంటీర్ యమునా ఉన్నారు, ఆ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఫస్ట్ మీ జాబ్ ఎలా ఉంది, ఒక వాలంటీర్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్యూటీ తీసుకున్న తర్వాత ఏమనిపించింది, ఒక సేవగా చేస్తున్నారా ఒక డ్యూటీగా చేస్తున్నారా? మేము వాలంటీర్గా విధులు నిర్వర్తించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసినట్లే భావిస్తున్నాము. మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ వాలంటీర్ పదవి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రజల యొక్క సమస్యలను డైరెక్ట్గా తెలుసుకుంటున్నాము. మాకు వీలు కలిగినంత వరకు వాటిని పరిష్కరించేందుకు మేము సహకరిస్తున్నాము. ప్రభుత్వ అభివృద్ధికి మేము కూడా తోడ్పాటును కలిగిస్తామని చెప్తున్నాం. అంటే పబ్లిక్ నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంటుంది, మీకు అలర్ట్ చేసిన 50 ఫ్యామిలీస్ నుంచి డైలీ మీకు ఫోన్లు వస్తుంటాయి, వాళ్ళ సమస్యలు మీకు చెప్తూ ఉంటారా? చెప్తుంటారు, వాళ్ళ సమస్యలు మాకు చెప్తుంటారు, మేము కూడా వాటిని పరిష్కరిస్తుంటాము. అంటే ఎక్కువగా దేని గురించి వస్తూ ఉంటాయి డైలీ మీకు? ఇప్పుడు 1వ తారీఖు వస్తే పింఛన్ ఇవ్వాలి, రేపటి నుంచి రేషన్ సరుకులు కూడా మీరే డోర్ డెలివరీ చేయాలంట. రేషన్ సరుకులు కూడా మేమే జనవరి నుంచి ఇవ్వాలి, దాని గురించి కూడా అడుగుతుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు, ఇక్కడైతే మామూలుగా ఇంటింటికి డెలివరీ చేస్తాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అంటే మీ ద్వారా అవ్వని సమస్యలు కానీ లేదంటే పైనుంచి మీకు వచ్చే ప్రెజర్స్ ఒత్తిడి కానీ ఏమన్నా ఉందా రాజకీయ నాయకుల నుంచి కానీ ఇతర నుంచి? ఆహా, ఏం లేదు, వాళ్ళ నుంచి వాళ్ళు మాకు తోడ్పాటునే కలిగిస్తున్నారు, సహకారాన్ని అందిస్తున్నారు. అంటే ప్రెజర్గా ఏం ఫీల్ అవ్వట్లేదు, మీరు మేము చెప్పినట్టు వినాలి, మీరు ఇది చేయాలి, ఇది చేయకపోతే మీ జాబ్ పీకేస్తాం, అలా ఏం లేదు. అంటే మీకే లేదా ఏ వాలంటీర్కి లేదా? ఏ వాలంటీర్కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది కొత్తగా పెట్టారు, అది మీ ఫ్యామిలీకి మీకు ఒక మంచి హెల్ప్ అవుతుందా, లేదంటే ఆ ఇచ్చే గౌరవ వేతనం మీకు ఇంకా పెంచితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా? పెంచితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాము, అది సార్ వాళ్ళ ఇష్టము. మా కష్టాన్ని చూసి వాళ్ళు పెంచితే మేలే, మేము అంత డిమాండ్ చేయడం లేదు, ఆ గౌరవ వేతనమే పర్వాలేదు అనుకుంటున్నాం. అంటే మీకు ఒక టైం అంటూ ఉండదు కదా డ్యూటీ ఇప్పుడు? అవును, ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నాము, మామూలుగా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే చేస్తున్నాము. అంటే సచివాలయానికి వెళ్ళాలా మీరు డైలీ గ్రామ సచివాలయానికి? వెళ్ళాలి. వార్డు సచివాలయానికి? అంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉండాలా, మీరు ఎంతమంది పింఛన్ ఇచ్చారు ఏంటని? ఇస్తూ ఉండాలి, డైలీ ఇస్తూ ఉంటారు. పబ్లిక్తో ర్యాప్ ఎలా ఉంటుంది మీకు, ఫ్రీగా వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారా లేదంటే మీరే వెళ్ళి తెలుసుకుంటూ ఉంటారా ఇంటింటికి వెళ్ళి? మేము వెళ్ళి తెలుసుకుంటుంటాం, వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు మాకు చెప్తూ ఉంటారు. అంటే చాలామందికి ఇప్పుడు రేషన్ కార్డులు కట్ అయిపోయినాయి, పింఛన్లు కూడా చాలామంది తొలగించారు, అవి ఏమన్నా చెప్పుకుంటున్నారా మీతో ఇబ్బందులు? చెప్తున్నారు, మేము కూడా సార్ వాళ్ళకి చెప్పి దాన్ని పరిష్కరించే వరకు చేస్తున్నాం, వీలైనంత వరకు పరిష్కరించేటట్లుగా చేస్తున్నాం. మీ పరిధిలో ఏమన్నా రేషన్ కార్డులు తొలగించడం జరిగిందా? తొలగించారు. ఎన్ని పోయినాయి? 4. రేషన్ కార్డులు అంటే ఏ బేసిస్, ఏ కారణాలతో? పొలం ఎక్కువ ఉండడం వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండడం వల్ల. కార్లు కానీ వెహికల్స్ కానీ అంతే ఉన్నారా అటువంటి వాళ్ళు? కార్లు ఏం లేదు, ఇవి పొలం ఎక్కువ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, గవర్నమెంట్ జాబ్స్. మామూలుగానే ఉన్నారు, ఎందుకు తీసేశారు అని అడిగారు. ఎందుకు తీసేశారు అని అడిగారు, ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా అనేసి ఉన్నాము అంతే. అంటే ఒక ఓన్లీ 4 రేషన్ కార్డులు పోయినాయి మీ 50 కుటుంబాల పరిధిలో? 4. అట్లా మీ మండలం వైజ్ ఎన్ని పోయినాయి మొత్తం, ఏమైనా ఐడియా ఉందా? తెలీదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, మా రేషన్ కార్డులు తీసేసారు అది? అట్లేం లేదు. పింఛన్లు ఏమన్నా పోయినాయా గతంతో పోలిస్తే? ఫస్ట్ పోయినాయి కొన్ని, మళ్ళీ వచ్చాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా మళ్ళీ రీచెక్ ఉన్నట్టుంది కదా? అవును అవును, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే విధంగా చేస్తున్నారు, వాళ్ళకు కూడా వస్తాయి. మీ జాబ్ ఎలా ఉంది ఫైనల్గా, సంతృప్తిగానే ఉంది? సంతృప్తిగానే ఉంది మాకు. గురుమూర్తి గారు తెలుసా లోక్సభ? తెలుసు, చాలా మంచి వ్యక్తి, మంచిగా వర్క్ చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. చూస్తూ ఉన్నారా మీరు, ఎప్పుడైనా చూసారా ఆయన వస్తూ ఉంటారు? చూశాను. ఇక్కడే ఉంటారా? వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎలా ఉంది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీకు ప్రజల నుంచి?
బాగుంది. ప్రజల యొక్క సమస్యల్ని డైరెక్ట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించగలుగుతున్నారు. ముందైతే అలా ఏం లేదు కదా. ఇప్పుడైతే గవర్నమెంట్ పథకాలన్నీ ప్రజలందరికీ డైరెక్ట్గా అందుతున్నాయి. ముందు కొంతమందికి తెలియదు కదా ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందడం లేదని. ఇప్పుడు అందరికి అందుతున్నాయి. అంటే ఫైనల్గా మీ గౌరవ వేతనం పెంచాలి అని అనుకుంటున్నారా మీరు? అవును, పెంచితే బెటర్. అంటే 30 రోజులు ఉంటుందా మీ వర్క్? ఇంచుమించు ఉంటుంది. డైలీ అంటే డైలీ ఏదో వర్క్ ఉంటుందా? ఉంటుంది. లేదు, ర్యాలీలు అది ఇది, ఆ డేటా కలెక్ట్ చేయాలి, ఈ డేటా కలెక్ట్ చేయాలి. రైతులకు సంబంధించి వాళ్ళకి ఎరువులు అవి ప్రొవైడ్ చేస్తుంటారు, వాళ్ళకి చెప్పాలి, అప్లై చేసుకోండి అట్లా ఇట్లా అని. మళ్ళీ ఎవరికైనా పెన్షన్ ఎలిజిబుల్ అయితే వాళ్ళకి పెన్షన్ అప్లై చేయించాలి, రేషన్ కార్డులో యాడింగ్ అలాంటివి. ఇంటింటి సర్వేలు మీరు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? అంటే ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు, నెలలో ప్రతి నెల చేయాలా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చేస్తుంటాం. అంటే ఎవ్రీ మంత్ ఏం చేయరు? అప్పుడప్పుడు అంటే పైనుంచి మీకు వచ్చినప్పుడే ఒకసారి సర్వే చేయండి, ఎవరు ఉన్నారా లేదా వెళ్ళిపోయారా, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ గైడెన్స్ ప్రకారం మేము చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమన్నా అవకతవకలు ఉంటే పింఛన్లు తీసేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. మీరు అంటే మీరు రిఫర్ చేస్తారా సచివాలయానికి? అంతే, వాళ్ళు ఈ డేటా కలెక్ట్ చేయండి అన్నప్పుడు మేము కలెక్ట్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాని ప్రకారం అధికారులకి ఆ డేటాని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చదువుకున్నారు? నేను టీటీసీ చదివాను. టీటీసీ చదివి ఇటు వచ్చారు, లేదంటే టీచర్ అయ్యి ఉండేవారు. ఇది కూడా హ్యాపీయే కదా? హ్యాపీగానే ఉన్నారు. అంటే మీ తోటి వాలంటీర్లు కూడా అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి గ్రామ వాలంటీర్లు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఒక సేవ చేసేలా ఫీల్ అవుతున్నారు తప్ప ఇదేదో ఒక ఒక భారంగా కానీ ఒక ఒత్తిడిగా అయినా ఫీల్ అవ్వట్లేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంది అది. ఇక్కడ మాత్రం చిత్తూరు జిల్లా ఏర్పేడులో మన సముద్రం దగ్గర మాత్రం వాళ్ళు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా తరంతో శేఖర్, పీడిటీవీ, మన సముద్రం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.